హలో ఆల్ వెల్కమ్ టు ఈక్షితాస్ ఈ ఈరోజు మన ఛానల్లో గవ్వలపేటతో పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా రెండు వస్తువులను ఉపయోగించి బెల్లం గవ్వలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మైదాని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ హెల్తీగా చేయాలంటే గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు సాల్ట్ని చిటికెడి ఈనో పౌడర్ లేదా వంట సోడాని యాడ్ చేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు బాగా మరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి మొత్తం యాడ్ చేసుకుంటూ నెయ్యి అంతా పిండికి అంటుకునేటట్టు బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే పిండి ఇలా కొంచెం ఉండలాగా అవ్వాలి అలా అయితే నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇదే విధంగా అన్నింటిని కూడా చేసుకుని ఇలాంటి ఒక మూకుడిని తీసుకుని దాని సహాయంతో ఇలా గవ్వల్లాగా వత్తుకోవాలి మూకుడి ప్లేస్లో ఫోర్క్ స్పూన్ కూడా యూజ్ చేయొచ్చు ఫోర్క్ స్పూన్ మీద ఇలా పెట్టి ప్రెస్ చేస్తే గవ్వ తయారవుతుంది ఇదే విధంగా అన్నింటిని చేసుకుని స్టవ్ మీద కటాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న గవ్వలు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఇలా గరిట సహాయంతో కలుపుకోవాలి ఇలా అన్నీ కలుపుకుంటూ స్టవ్ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత స్టవ్ మీద ఒక చిన్న గిన్నెను పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి పావు కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేటట్టు స్పూన్ సహాయంతో ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ పాకాన్ని బాగా మరిగించి కొంచెం తీగపాకం వచ్చేంత వరకు బాగా బాయిల్ చేయాలి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న గవ్వలకి అంటుకునేటట్టు మొత్తం కూడా వేసుకొని కలుపుకోవాలి వీటిని ఒక టైట్ డబ్బాలో వేసుకుంటే మెత్తబడకుండా ఉంటాయి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి